దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు. తోలు తీసేసి సన్నగా తరిగిన దోసకాయ. దోసకాయ అప్పుడప్పుడు చేదుగా ఉంటుందండి, కాబట్టి మీరు తోలు తీసుకున్నాక చేదు చూసుకోవాలి. నాకు ఇక్కడ గింజలు చేదయ్యాయి, అందుకని గింజలు తీసేసాను. అలాగే వేయించిన పచ్చిమిర్చి, కొంచెం పసుపు, వెల్లుల్లిపాయలు 2-3 తీసుకుంటే సరిపోతుంది. నేను ముక్కలు చేసి పెట్టుకున్నాను. వేయించిన పల్లీలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం చింతపండు. చింతపండు కొంచెమే సరిపోతుంది, ఎందుకంటే దోసకాయలో ఆల్రెడీ కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ వేయించిన పచ్చిమిర్చిని, పల్లీలని, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే పసుపు వేసి ముందు మెత్తగా మిత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చింతపండు ఇలా వేస్తే నలగదు కాబట్టి కొంచెం నీళ్ళల్లో నానబెట్టుకుని మెత్తగా అయినాక వేసుకోవాలి. ఈ చింతపండు అంటే ప్యూర్లీ ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, దోసకాయ పులుపు సరిపోయే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. పేస్ట్ చేసుకున్న దానిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, అలాగే ఈ ముక్కలు కొన్ని వేసుకోవాలి. మొత్తం కాదండి, కొన్నే వేసుకోవాలి. కొన్ని వేసుకొని దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మిగిలిన పచ్చి ముక్కల్ని, అలాగే మిక్స్ చేసిన పేస్ట్ని కలుపుకోవాలి. ఇలా వేసుకొని రెండింటినీ బాగా కలుపుకోవాలి. ఇదిగోండి టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. ఈ దోసకాయ పచ్చిదేనండి, ఏం చక్కర్లేదు, ఉడకబెట్టక్కర్లేదు.